అక్కినేని నాగార్జున హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడుగా మారుతి చేసిన మూవీ నాసమిరంగా. అలెని నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకి ముందే టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ అయితే గట్టిగానే రావడంతో సినిమాపై కూడా అంచనాలు అయితే భారీగానే పెరిగాయి. ఇక 14th గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది సినిమా. ఇక నాసమిరంగా సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. మరి ఇంతవరకు కూడా వచ్చిన కలెక్షన్స్ అయితే డైలీ ఫాలో అవుతున్నారు. అయితే ఒకసారి 9th కలెక్షన్స్ కూడా గమనించేద్దాం. ఇక వరల్డ్ వైడ్ గా 2.15 crore షేర్ అయితే రాబట్టింది నాసమిరంగ సినిమా. ఇక నాసమిరంగ సినిమాకి 19.1 crore థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 19.4 crore షేర్ అయితే రాబట్టాలి. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకుందనే చెప్పుకోవాలి. అయితే దాదాపుగా కొన్ని లక్షలు మాత్రమే ఇంకా రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా రాబెట్టడం పెద్ద విషయమేమీ కాదు, ఎందుకంటే ఈ సినిమాలో మంచి ఎనర్జెటిక్ గా ముగ్గురు మునగాళ్ళు కూడా మంచిగానే నటించారని తెలుస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయానికి ఏమైనా ఆడియన్స్ అయితే థియేటర్ లో కూర్చుంటారు. ఇక వెంకటేష్ సైంధవ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే గనుక విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ సైంధవ్. మరి సినిమాకి గతం నుంచి పెద్దగా టాక్ అయితే అందుకలేకపోయింది. మరి బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఆశించినంత స్థాయిలో నమోదైతే కాలేదు. ఇక కీలక పాత్రలు అయితే చాలా మంది సినిమాలో పోషించారు. ముఖ్యంగా తమిళ హీరో హారియా కూడా ఇందులో ఉండడం జరిగింది. టీజర్ ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా పరంగా చూసుకున్నట్లయితే బాక్సాఫీస్ వద్ద అయితే డౌన్ అయిపోయిందని చెప్పాలి. మరి ఒకసారి 10th కలెక్షన్స్ కనుక గమనించినట్లయితే వరల్డ్ వైడ్గా 1.58 crore షేర్ అయితే రాబట్టింది. ఇక సైంధవ చిత్రానికి 24.7 crore బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 25 crore షేర్ని అయితే రాబట్టాల్సి ఉంటుంది సైంధవ్ మూవీ. వచ్చే ప్రతి ఒక్క బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.